పదే పదే సివి ఆనంద్ గారు మెర్సిడిస్ బెంజ్ ఆ పప్పు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేసినాక ఇన్నోవాలో వీళ్ళు బయలుదేరిండ్ర అన్నారు నేను సివి ఆనంద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా విచారణ అధికారిగా మార్చి 20 తారీఖు నుంచి మే 28 తారీఖు సాయంత్రం సంఘటనలు జరిగినంత వరకే మీరు విచారణ అంశాలను పత్రికలకు వివరించడం జరిగింది అసలు కథ మొదలైంది మే 28 7 గంటల 53 నిమిషాల తర్వాత బాధితురాలిని వాళ్ళ తండ్రి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పబ్బులో జరిగిన సంఘటనలు గాని తర్వాత ఈ రెండు కార్లలో ప్రయాణం చేస్తూ జరిగిన సంఘటనలు గాని ఆ తర్వాత పెద్దమ్మ గుడి దగ్గర జరిగిన తతంగం వివరాలన్నిటిని కూడా ఎట్లా జరిగింది ఎవరెవరు పాత్రదారులు ఎవరెవరు సూత్రదారులు దీనికి సంబంధించిన వాహనాలు ఎవరివి ఆ వాహనాల యొక్క యజమానులు ఎవరు యజమానుల మీద తీసుకున్న చర్యలు ఏంది విచారణ ఏంది సివి ఆనంద్ గారు చెప్పకుట్ట కప్పిపుచ్చిండ్రు ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ పిల్లలు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ నియమించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ చైర్మన్ వాళ్ళ పిల్లలు అంటే ఒక పక్కన ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న కేసీఆర్ గారు అపాయింట్ చేసిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అదే విధంగా జాతీయ అంతర్జాతీయ ప్రాంతాలలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా స్పందించే అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ కుటుంబాల మీద ఆరోపణలు ఈరోజు వస్తున్నాయి మరి ఇంత పెద్ద దుర్ఘటన ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు